గవర్నర్‌ను కలిశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడులపై వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం వైఫల్యం వల్లే వరుస ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు వీర్రాజు అంతర్వేది ఘటనపై ఆందోళనలో పాల్గొన్న 40 మందిపై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుందన్నారు వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసి విడుదల చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ పెద్దలను పిలిచి మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు సోము వీర్రాజు దేవాలయాల మీద ఈ ప్రభుత్వానికి పవిత్రత శాంటిటీ అనే దాని మీద అనుమానాలు వారి మనసులో ఉన్న సందర్భంలో అంతర్వేది అనేటువంటి లక్ష్మీ నరసింహస్వామి అక్కడ అందరికీ పవిత్రమైనటువంటి ఆలయం ప్రభుత్వం హిందుత్వం మీద హిందూ ఆలోచన మీద వాళ్ళ యొక్క వ్యవహార శైలిలో వ్యతిరేకత ఉన్న అంశాలు స్పష్టంగా కనబడుతున్న మీదట భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ రాష్ట్రంలో ఎవరైతే హిందువుల మీద కేసులు పెట్టారో బేషరతుగా కేసులను ఎత్తివేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం కేసులు ఎత్తివేసే వరకు ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రతరం చేస్తుంది అంటూ ఈ అంశాల మీద గవర్నర్ గారిని ప్రభుత్వ పెద్దలను పిలిపించి సీరియస్ గా యాక్షన్ తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని గవర్నర్ గారి ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది।